శివుణ్ణి ప్రార్థన చేసినా శివపూజ చేసినా ఒక ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. ఏమా అనుగ్రహం అంటే ఇహమునందు సమస్తమైనటువంటి సుఖములను అనుభవిస్తాడు. ఎటువంటి సుఖములు? వేదము ఏ సుఖములను అనుభవించవచ్చని అంగీకరించిందో అటువంటి సుఖములను అనుభవించడానికి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇక్కడ హాయిగా చక్కగా సుఖములన్నీ అనుభవిస్తాడు. అనుభవిస్తూ ఉండగా ఏ వయసుకి రావలసినటువంటి వైరాగ్యం ఆ వయసులో ఇస్తాడు. ఒక వయసు వచ్చిన తరువాత శం వైరాగ్య సుఖం ఇస్తాడు. ఈ సుఖాలన్నీ ఓ సుఖాలా అన్న భావన పొందుతాడు. అప్పుడు నిస్సంగి, అది శాశ్వత సుఖం, ఆ వైరాగ్య సుఖం. వైరాగ్యం అంటే గాలి. ఉదాహరణ, గాలి మల్లెపందిరి మించి వెడుతుంది, ఆ మల్లెపూల యొక్క వాసన గాలిని అంటుతుంది, అబ్బా ఎంత మంచి వాసనో అంటారు, పొంగిపోదు. అలా వెళ్ళిపోతూ కుక్క కళేబరం మీద కెడుతుంది, చీ దుర్వాసన అని ఉత్తరీయం అడ్డు పెట్టుకుంటారు, కుంగిపోదు. పొంగు కొంగు రెండూ లేకుండా ఎప్పుడు ఒక్కలా ఉండగలిగినటువంటి సుఖం వైరాగ్య సుఖం. ఆ వైరాగ్య సుఖం అంచెలంచెల మీద రాదు. ఇప్పుడు అంచెలంచెల మీద వచ్చేది భక్తి, వైరాగ్యం వరద వచ్చినట్టు వస్తుంది. అందుకే శంభు ఈశ్వరుడిస్తే దాన్ని ఒక్కసారి ఇస్తాడు. వైరాగ్యం మిలిమిల్లిగా మెల్లిమెల్లిగా వచ్చిపోయి ఉండదు. వైరాగ్యము వలన ఈశ్వరుడి గురించి తపించి, ఆ తపించిన కారణం చేత చిత్తశుద్ధి కల్పించి, చిత్తశుద్ధి వలన పాత్రత నేర్పరిచి, పాత్రత వలన జ్ఞానమిచ్చి, జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శివసాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి వాడు శంకరుడు ఒక్కడే. అందుకని ఆయనకి శంభు అని పేరు. శంభావయతీతి ఇది శంభు. ఆయన సామాన్య సుఖం, వైరాగ్య సుఖం, మోక్ష సుఖం, మూడు సుఖములను అవధిగా పెట్టి ఇస్తూ ఉంటాడు. అదే ఆ తల్లిస్తుంది. అందుకే కామకోటి. కామకోటి అంటే కామము అంటే హక్కోటి అంటే హద్దు. ఏ కోరిక కోరతావు చెప్పు. పిల్ల పెళ్ళా, పిల్లాడి ఉద్యోగమా, నువ్వు ఇహంలో సంతోషపడ్డావా, మోక్షమా, ఏది కావాలన్నా ఇవ్వగలను. అదే కామకోటి. కాబట్టి ఆయన ఏమి ఇవ్వలేడు. అటువంటి వాడి దగ్గరికి వెడితే ఆయన ఆపద తీర్చగలడు. అందుకని ఆయన దగ్గరికి పరిగెత్తాడు. కాబట్టి చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచ అంబుజాననము కిల్కని రక్త రక్షణ కళాసౌరంభుని శంభుని. మహానుభావుడి దగ్గరికి వెళ్ళి పెద్దగా శంభో శంకరా హరహరా మహాదేవా మీరు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు, రండి రండి అని పిలిచాడు. ఆయన గబగబా బయటికి వచ్చాడు. ఏమిరా ఇంతమంది వచ్చారు, ఏం ఉపద్రవం వచ్చిందన్నాడు. ఆయనకి తెలియక కాదు, ఈయనకి హవిస్సు ఇవ్వకూడదని యాగం చేస్తే వెళ్ళిన పెద్ద మనుషులే వీళ్ళందరూ. అది తండ్రితనం అంటే. ఆపదొచ్చినప్పుడు దెప్పి పొడవడం తండ్రికి ఉండదు. ఒరే నిన్ను చూసి చాలా కాలం అయిందిరా, రోహిణీ కార్తి ప్రయాణం చేయలేనురా, పెద్దవాడిని అయిపోయాను, ఒక్క రెండు రోజులు నువ్వు వస్తే నిన్ను చూడాలనుందిరా, కల్లోకి వస్తున్నావు అని తండ్రి ఫోన్ చేస్తాడు కొడుక్కి. నాన్నగారు ఈ మధ్యనే ప్రమోషన్ వచ్చిందండి, ప్రొబేషన్లో ఉన్నాను, 6 నెలలు ఎక్కడికి సెలవు పెట్టకూడదు నాన్నగారండి, ఒక్క 6 నెలలు పోయాక వస్తాను నాన్నగారండి, మీకేం పర్లేదు రోజు ఫోన్లో మాట్లాడతానుగా అంటాడు కొడుకు. ఓ నవ్వు నవ్వి అలాగే లేరా అంటాడు తండ్రి. కోడలు ఓ 10 రోజులు పోయాక ఫోన్ చేస్తుంది, మీ అబ్బాయికి కామెరలు అన్నారండి మామయ్య గారండి, హాస్పిటల్లో పెట్టాను, పెడితేనేమో మీ అబ్బాయి మా నాన్నగారు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అని అష్టకం చదివి మా నాన్నగారి బొటన వేలితో విభూతి పెడితే చిన్నతనంలో నాకు ఎంతో సంతోషంగా ఉండేది. మా నాన్నగారు వచ్చి విభూతి పెడితే నాకు తగ్గిపోతుంది, నాన్నగారిని పిలిపించవే అంటున్నారు. మామయ్యగారండి మీరు వెంటనే బయలుదేరి రావాలి, ఆయన కల్లో కూడా మిమ్మల్నే పలవరిస్తున్నారంటుంది. ఈ పెద్ద ఆయన 2 రోజులు రారా అంటే రాలేదు, కామెరలు వస్తే సెలవు పెట్టి హాస్పిటల్లో పడుకోవాలి కొడుకు. ఏమీ రమ్మంటే రాలేదు కానీ నేను వస్తానా ఎండలో, 6 నెలలు పోయాక వస్తాలే, నేను పనిలో ఉన్నాను అంటాడా. రిజర్వేషన్ లేకపోయినా నెత్తి మీద ఉత్తరీయం వేసుకుని పెట్టి పట్టుకుని పెద్ద ఆవిడ పట్టుకుని జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కి వడగాలు తగులుతుంటే రైల్లో దిగి మామయ్య గారు ఇంటికి వచ్చి కొంచెం కాఫీ నీళ్ళు తాగి ఎదురుగానంటే ఉండమ్మా ముందు కొడుకుని చూస్తానని తిన్నగా చెమట తుడుచుకుంటూ హాస్పిటల్కి ఎడతాడు. వెళ్ళి ఉరే నాన్న నా యుద్ధాయం కూడా పోసుకు బతకరా, నేను శివాభిషేకం చేస్తానరా నాన్న, నీకేం అవుతారా, బెంగ పెట్టుకోకురా అంటాడు. అది తండ్రి. అంతేగాని కొడుకు అన్న మాటలు గుర్తుపెట్టుకుంటాడా, వాడికి తెలియక వాడు ఏమైనా చేసినా మరిచిపోతాడు తండ్రి. లౌకికమైన తండ్రి అలా ఉంటే జగత్తులను కన్న తండ్రి పరమశివుడి హృదయం ఎలా ఉంటుంది.
అది ఆయన వాత్సల్యం, అది ఆయన తండ్రితనం. అందుకే ఏరా అప్పుడు దక్షయజ్ఞం చేశారుగా, ఇప్పుడు నేనెందుకురా అనలేదు ఆయన అనకుండా ఆయన అన్నాడు, మీరందరూ దేనికి పరిగెత్తుకొచ్చారు అన్నాడు. వాళ్ళంత చమత్కారం, అయ్యా హలాహలం వచ్చేస్తోందని వెంటనే చెప్పరు, వాళ్ళకి కడుపులో ఉంది. మనం ఇంతకుముందు చేసిన ధూర్త పని ఒకటి ఉంది కదూ, ఇప్పుడు హలాహలం పుచ్చుకోమంటే బాగుంటుందా? అందుకని వాళ్ళు ఆయన్ని ముందు స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్తశరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు, సకల సృష్టిస్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ వరగుదీవు, పరమ గుహ్యమైన బ్రహ్మంబు సదసత్తమంబు నీవు, శక్తియుతుల వీవు శబ్దయోని వీవు జగదంతరత్న వీవు, ప్రాణమరయ అఖిలమునకును అన్నారు. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య, ఈ పంచభూతముల వెనక ఉండేటటువంటి వాడివి నువ్వే. అసలు యథార్థంగా మాట్లాడితే ఈ కంటికి కనపడుతున్నది ఏది ఉందో, నేనన్న భావన ఏది ఉన్నదో, ఈ ఎనిమిది పరమశివుడి. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం, ఎనిమిది ఆయనే ఉన్నాడు అష్టమూర్తి తత్వమై. కాబట్టి భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య, నేను నేనంటుంటాను. నేను నేనన్నప్పుడు ఇక్కడ కూర్చున్నవాడు నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా, శివం శోభనం మంగళం శ్రేయం సుఖం, ఆ రూపాలతో ఉండేవాడు ఆయనే ఈ లోపల. కాబట్టి నేను నేనన్న భావనగా సమస్త జీవుల యందు వ్యాపించి ఉన్నవాడవు నువ్వే. అటువంటి శంకర కోరి కోరి నిన్ను పూజ చెయ్యాలి అని భక్తులైనటువంటి వాళ్ళు నిన్ను పూజ చేస్తారు. అందుకే శివభక్తి కలిగి ఉండడం అనేటటువంటిది కొన్ని కోట్ల 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 జన్మల తరువాత తప్ప సంభవం కాదు. ఒకడు శివభక్తుడు అయ్యాడు అంటే అది కొన్ని కోట్ల జన్మల తర్వాత సాధ్యం. అందుకే ఒక జీవుణ్ణి నాశనం చేసేయాలి అంటే ఏమని శపిస్తారంటే, నీకు శివభక్తి కలుగకుండుగాక, ఐశ్వర్యం నాశనం అయిపోవాలంటే నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అంటారు. ఇంటికి ప్రహారీ గోడ లోపల జిల్లేడు చెట్టు కానీ ఉందా, ఐశ్వర్యం మధ్యపతనం అయిపోతుంది, ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది, మొండి గోడలు మిగిలిపోతాయి. శివభక్తి కానీ పోయిందా, జీవుడు కోట్ల జన్మలు తిరుగుతూనే ఉండాలి. అందుకే శివభక్తి అంత గొప్పది. కాబట్టి కోరి భజింతురు కుశలమతులు, అసలు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కోరి 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 శివనామాన్ని చెప్తారు, కోరి కోరి శివార్చన చేస్తారు. అందుకే చేతులారంగా శివుని పూజింపడిని, చేతులారా పరమశివుణ్ణి పూజ చేయాలి. ఆయనంత సులభుడు లేడు, ఆయన పూజకున్నంత సౌలభ్యం లోకంలో ఎవరి పూజకి లేదు. బహుశా శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవయిచు, కామధేనువు వానింటి గడిపశువు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఆయన ఎంత సులభుడంటే అభిషేకాలు అభిషేకాలని చెప్పి చేసేవన్నీ అభిషేకాల్లా కనపడుతున్నాయి, ఆ గుడి కడుక్కోవడంలా కనపడుతూ ఉంటాడు. అక్కడ పంపు గుడి లోపలే, ఆ పంపులోంచి పెద్ద కుండీ, ఆ కుండీలోకి నీళ్లు గిన్నెతో తీయడం, అక్కడి నుంచి శివలింగం మీద భుళుంగని వంపేస్తూ ఉండడం, ఆయనకి రాసే చందనం చూస్తే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆ చందనం నిండా కొయ్యకుండే, దాని నిండా రసాయనమి. చందనం అన్నది చేత్తో తీయాలి. పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ చందనం తీసి దాన్ని నీళ్లల్లో కలిపి అభిషేకం అని చేస్తే శైవాగమని చెప్తోంది. కుమారులు భద్రంగా ఉంటారు, వంశం నిలబడుతుంది. చందనోదకం యొక్క అభిషేకం అంత గొప్పది. అటువంటి చందనాభిషేకం మాని చేసి డబ్బాల్లో తీసుకొచ్చిన గుండలో నీళ్లు పోసి ముద్ద చేసి ఆయన ఒళ్ళంతా రాసేస్తారు. రాసేసి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి పోసేయడం, ఆ పానవట్టం అంతా నీళ్లు కొట్టేయడం, తను నించున్న చోట కొట్టేయడం, ఒళ్ళంతా స్నానం చేసేసినట్టు బురద, గదంతా బురద. కనీసం ఆ శివలింగాన్ని శుభ్రంగా పొడిగా తుడిచి బట్ట కట్టి విభూతి పెట్టి కుంకం పెట్టి నాలుగు పువ్వులు శ్రద్ధగా కూడా పూజ చేయడం, లక్ష బిల్వార్చనని పేరు. ఆలయం ముఖమంటపంలోకి తీసుకొచ్చి నేల మీదే పత్రి పోసేయడం, అది సరిగ్గా మూడాకులు ఉన్నాయో లేదో కూడా చూసేవాళ్ళు లేడు,
దానికి బూజులున్నాయో పురుగులున్నాయో చూడరు. ఇంతంత చేత్తో పట్టుకుని ఆయన మీద వేసేయడం పేరుకి పూజ. నిజానికి ఆయనకి అభిషేకం చేసిన వాళ్ళు ఎక్కడో, ఆ ఆనందంతో చేసేవాళ్ళు ఎక్కడో ఉంటారు. మిగిలినవన్నీ చాలా చోట్ల దేవాలయాలు కడగడాలు అభిషేకాలు అయ్యాయి ఇవాళ రోజున. అంత అసహ్యకరమైన రీతిలో అభిషేకాలు చేస్తున్నారు. ఎన్నో చోట్ల శివలింగం మీద బొద్దింకలు పాకుతూనే ఉంటాయి. ఎందుకని అంటే అసలు ఆలయంలో చమాయింపు లేకుండా పొడిగా శుభ్రంగా ఉంచేవాడేడి, అంత శ్రద్ధ ఎక్కడుంది? కాబట్టి శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి ఆయనకి అభిషేకం ఎవడు చేశాడు, నీళ్లు చల్లుతున్నారు ఆయన మీద. నీళ్లు చల్లడం అనేటటువంటిది అపచారం. కోటేశ్వరారు మీరు ఉపన్యాసం చాలా బాగా చెప్పారు, మళ్ళీ మా ఊరు రావాలని కోరుకుంటున్నాం అని నీళ్లు చల్లారనుకోండి నా మీద ఎంత చికాగ్గా ఉంటుంది నాకు. వాడు మీద నీళ్లు చల్లాడండి అంటారు. నీళ్లు చల్లడం చాలా అసహ్యకరమైన విషయం. ఆయన మీద అభిషేకం చేసేవాడేడి, అభిషేకం అంటే సన్నటి ధార పడుతూ ఉండాలి, అది చింది మీద పడకూడదు, అది కింద పడకూడదు, పానవట్టంలోంచి వెళ్ళాలి. అంత చక్కగా చెయ్యాలి అభిషేకం చేస్తే. ఏది పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ చందనం తీసి దాన్ని నీళ్లల్లో కలిపి అభిషేకం అని చేస్తే శైవాగమని చెప్తోంది. కుమారులు భద్రంగా ఉంటారు, వంశం నిలబడుతుంది. చందనోదకం యొక్క అభిషేకం అంత గొప్పది. అటువంటి చందనాభిషేకం మానిచేసి డబ్బాల్లో తీసుకొచ్చిన గుండలో నీళ్లు పోసి ముద్ద చేసి ఆయన ఒళ్ళంతా రాసేస్తారు. రాసేసి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి పోసేయడం, ఆ పానవట్టం అంతా నీళ్లు కొట్టేయడం, తను నించున్న చోట కొట్టేయడం, ఒళ్ళంతా స్నానం చేసేసినట్టు బురద, గదంతా బురద. కనీసం ఆ శివలింగాన్ని శుభ్రంగా పొడిగా తుడిచి బట్ట కట్టి విభూతి పెట్టి కుంకం పెట్టి నాలుగు పువ్వులు శ్రద్ధగా కూడా పూజ చేయడం, లక్ష బిల్వార్చనని పేరు. ఆలయం ముఖమంటపంలోకి తీసుకొచ్చి నేల మీదే పత్రి పోసేయడం. అది సరిగ్గా మూడాకులు ఉన్నాయో లేదో కూడా చూసేవాడు లేడు, దానికి బూజులున్నాయో పురుగులున్నాయో చూడరు. ఇంతంత చేత్తో పట్టుకుని ఆయన మీద వేసేయడం పేరుకి పూజ. నిజానికి ఆయనకి అభిషేకం చేసిన వాళ్ళు ఎక్కడో, ఆ ఆనందంతో చేసేవాళ్ళు ఎక్కడో ఉంటారు. మిగిలినవన్నీ చాలా చోట్ల దేవాలయాలు కడగడాలు అభిషేకాలు అయ్యాయి ఇవాళ రోజున. అంత అసహ్యకరమైన రీతిలో అభిషేకాలు చేస్తున్నారు. ఎన్నో చోట్ల శివలింగం మీద బొద్దింకలు పాకుతూనే ఉంటాయి. ఎందుకని అంటే అసలు ఆలయంలో చమాయింపు లేకుండా పొడిగా శుభ్రంగా ఉంచేవాడేడి, అంత శ్రద్ధ ఎక్కడుంది? కాబట్టి శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి ఆయనకి అభిషేకం ఎవడు చేశాడు, నీళ్లు చల్లుతున్నారు ఆయన మీద. నీళ్లు చల్లడం అనేటటువంటిది అపచారం. కోటేశ్వరారు మీరు ఉపన్యాసం చాలా బాగా చెప్పారు, మళ్ళీ మా ఊరు రావాలని కోరుకుంటున్నాం అని నీళ్లు చల్లారనుకోండి నా మీద ఎంత చికాగ్గా ఉంటుంది నాకు. వాడు మీద నీళ్లు చల్లాడండి అంటారు. నీళ్లు చల్లడం చాలా అసహ్యకరమైన విషయం. ఆయన మీద అభిషేకం చేసేవాడేడి, అభిషేకం అంటే సన్నటి ధార పడుతూ ఉండాలి, అది చింది మీద పడకూడదు, అది కింద పడకూడదు, పానవట్టంలోంచి వెళ్ళాలి. అంత చక్కగా చెయ్యాలి అభిషేకం చేస్తే. ఏది ఆయన మీద చల్లడమే, అన్ని నీళ్లు ఆయనిస్తే ఆయన అభిషేకానికి కరువు వచ్చినట్టు ఉద్ధరిణితో పోస్తుంటాడు. ఇలా ఒకడు ఉద్ధరిణితో, ఒకడు బిందెలెత్తి పోసేస్తూ ఉంటాడు, ఆ పోసేయడంలో గుడి కడుగుతున్నట్టు పోసేస్తూ ఉంటాడు. శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి వాడు అభిషేకం ఏం చేశాడు, పత్తి రిసుమంత నెవ్వాడు పారవయ్యచ్చు. ఓ పువ్వు కానీ పత్రి కానీ వేస్తే ఇలా వేయకూడదు, ఇలా వేస్తే భిక్ష, ఇలా వేయాలి, ఇలా వేస్తే నమః, ఓం శివాయ నమః. అకారముకారమకారముల చేత ఆయనకి మనకి ఉన్న అనుబంధం చెప్పి ఒక నామంతో పిలిచి నమః, నాది కాదు నీది అని గుండెలకి కనపడేటట్టుగా అందుకు ఉత్తరీయం వేసుకుంటారు. ఇక్కడున్నవాడు అక్కడున్నాడు అని చెప్పడానికి, అందుకు బనీన్లు అవి వేసి కూర్చోకూడదు ఆ గుళ్ళో పూజ చేసేటప్పుడు. ఇలా పడాలి పువ్వు, ఇలా పడేటట్టుగా పూజ చేయాలి, ఇలా వేస్తే భిక్ష, ఇలా వేస్తే పితృదేవతలకి తర్పణం విడిచిపెడితే ఇలా విడిచిపెడతారు. చెయ్యి ఎలా తిరిగింది అన్న దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళకు అద్దుతుంది. ఇలా వేస్తే భిక్ష వేస్తారు, ఎవరైనా భిక్షాటనకు వస్తే ఇలా వేస్తారు. పత్తి దిశుమంత నెవ్వాడు పారవయ్యచ్చు, ఇలా తీసి ఇలా అంటుంటాడు. ఆయన మీద పారా ఇట్లా పూజ చేశాడు ఆయనకి.
నీళ్లు చల్లాడు, పత్రి విసిరాడు ఆయన మీదకి. పత్రి సుమంతనే వాడు పారవయించు, ఆయనంటట నేనంటే ఇలా అన్న, ఆయనంటట పోన్లేరా, చల్లాడుగా నీళ్లు పోసాడుగా పత్రి వేశాడుగా అలా అనకరా, పాపం వాడికి తెలియదురా అని కామధేనువు వానింటి గడి పశువు కామధేనువుని పట్టుకొచ్చి ఇంట్లో దూడ కింద కట్టేస్తాడట. అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు కల్పవృక్షాన్ని తీసుకొచ్చి మల్లె చెట్టు కింద పాతి పెట్టేస్తాడు. మహానుభావు అంతటి దయాళు, ఇన్ని దోషాలు మన్నించేయగలడు, అంతటి కృప కలిగినటువంటి వాడు. ఆయన పూజ చేయడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు. ఎందుచేత అంటే నాకు ఇది కావాలి అని కూడా ఏదీ అడగనటువంటి వాడు. కాసిన నీళ్లు పోస్తే చాలు పరవశించిపోతాడు. అటువంటి శివుడు కనుక ఆయన శంభునిన్, అటువంటి పరమాత్మ, అటువంటి దయార్ద్ర హృదయుడవు, చేసిన దోషాలు జ్ఞాపకంలో ఉండవు నీకు అని దేవతలందరూ వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేసి మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచుతుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగని విఫలనయనా అన్నాడు. మూడవ కన్నున్నవాడా, ఉన్నది నువ్వు ఒక్కడివి మూడు లోకములకు, కానీ నువ్వు మూడు 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 అంకె మీద తిరుగుతుంటావు. మూడు లోకములకు, మూడు లోకాలు, పైలోకాలు, మధ్యలోకం, కిందలోకాలుగా ఉండేవాడు ఆయనే. మూడు మూర్తులకును బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఉండేవాడు ఆయనే. మూడు కాలములకు భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా ఉండేవాడు ఆయనే. కాబట్టి మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు, మూడుగా కనపడి మూడు కాదు ఒక్కటిగా ఆఖరికి జ్ఞానంలో తెలియబడేవాడివి నువ్వు. కాబట్టి భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగా నీవే పాలనయనా, నువ్వే బ్రహ్మము, నువ్వే బ్రహ్మ, నువ్వే విష్ణువు, నువ్వే శివు. అందుకే మీరు నటరాజస్వామిని చూడండి, ఈ దేశం నుంచి ఎత్తుకుపోయే విగ్రహాలు విదేశాల వాళ్ళు ఏవి ఎత్తుకుపోతారంటే ఒక్క నటరాజ విగ్రహాలే ఎత్తుకుపోతారు ఎక్కువ. ఎందుకు ఎత్తుకుపోతారో తెలుసా? మనం పిచ్చి పట్టి వాళ్ళ పెయింటింగ్లు వాళ్ళ బొమ్మలు అన్నీ తెచ్చుకుని పొంగిపోతాం. వాళ్ళకి ఏం తెలుసు అంటే జుత్తు పెంచుకుని ఇలా అంటే ఇటు జుత్తిటి వస్తుంది, ఇలా అంటే ఇటు జుత్తిటెడుతుంది. నటరాజు ఎంత వేగంగా నాట్యం చేస్తాడంటే ఆయన ఇలా ఇలా అంటే ఇటు జుత్తు ఇలా వెళ్ళి ఇలా పడే లోపల మళ్ళీ ఇటు జుత్తు ఇలా అంటుంది. ఇటు జుత్తిటు ఎగరడం ఉండదు, ఇలా లేకపోతే ఇలా ఎగురుతుంది, ఇటు దిటు అటు దటు ఎగిరేటట్టుగా తాండవం చేస్తూ అంత వేగంగా ఇటు జుత్తి ఇక్కడ వరకు ఎగురుతుంది, ఇటు జుత్తి ఇక్కడ వరకు ఎగురుతుంది, మధ్యలో ముఖం అలా ఆపి నవ్వుతాడు. ఎవడికి సాధ్యం అసలు? ఆయనలా నాట్యం ఎవడైనా చేస్తాడా? అందుకే వాళ్ళు నటరాజస్వామి మూర్తిని చూస్తే పిచ్చెక్కిపోతారు విదేశాల వాళ్ళు, వాళ్ళ విగ్రహాలు ఎత్తుకుపోతుంటారు. అందుకే కాబట్టి ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అందుకే ఒక చేతిలో ఢమరుకం ఉంటుంది. ఢమరుకం, ఢమరుకం కాదు, ఒత్తులేనిడా కాదు, ఒత్తున్నడా, ఢమరుకం అది. ఇలా ఇలా తిప్పుతాడు, తిప్పితే అందులోంచి 14 మహేశ్వర సూత్రములు వచ్చాయి. అందులోంచి వచ్చినటువంటి శబ్దంలోంచే సమస్తమైనటువంటి వేదరాశి పుట్టింది. అందుకని శబ్దము సృష్టికి గుర్తు. అందుకని ఆయన సృష్టికర్త, స్థితికర్త. చిరునవ్వుతో ఉంటుంది ముఖం, ఇంత వేగంగా నర్తన చేస్తూ ఆగినా ముఖంలో ఆ ఉద్విగ్నత ఉండదు, నవ్వుతూ ఉంటాడు. స్థితికర్త విష్ణు. అగ్నిహోత్రం ఉంటుంది, ప్రళయకర్త. నేనే దీన్ని అంతటినీ మళ్ళీ నాలోకి తీసుకుంటాను, ఇది చెప్పడానికి అగ్నిహోత్రం ఉంటుంది. నేనే సృష్టికర్త, నేనే స్థితికర్త, నేనే ప్రళయకర్త. నేను నీకు తెలియాలంటే మాయ తొక్కబడాలి. అందుకే కింద ఆ మాయాసురుణ్ణి ఒక కాలుతో తొక్కి పట్టి ఉంచుతాడు. ఎడంకాలు ఇలా పైకి లేస్తుంది, ఊర్ధముఖ చలనం చేస్తే తప్ప నేను నీకు అర్థం కాను, నువ్వు నన్ను చేరలేవు అని కుంచిత పాదాన్ని పైకెత్తుతాడు. ఆ నటరాజస్వామిగా ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని ఆవిష్కరిస్తాడు. కాబట్టి మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగని విఫలనయన. అందుకే కదా శ్రీశైల మల్లికార్జునుడి దగ్గర సుప్రభాతం చేస్తే ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఈశ్వరా, ఉన్నది మీరొక్కరే, ఉన్న మీరొక్కరే అనేకముగా కనపడుతుంటారు. ఒకనాడు మీరే సృష్టి చేస్తే బ్రహ్మ, నిలబెడితే విష్ణువు, పడగొడితే శంకరుడు అని చాలామంది మాట అంటుంటారు. శివుడు సంహారకర్త, చంపేస్తారని కాదు, శివుడు ప్రళయం చేస్తాడు అంటే మూడు చేస్తాడు.
ఒకటి ప్రతిరోజు కూడా చేస్తాడు, దాన్ని స్వల్పకాలిక ప్రళయము అంటారు. ఇంద్రియములన్నీ అలిసిపోతాయి, అలిసిపోతే నిద్రాకాలిక సుఖము అని నిద్ర పట్టించి ఇంద్రియాల యొక్క బడలిక తీరుస్తాడు, తీర్చి మళ్ళీ ఉత్సాహాన్ని ఇస్తాడు. అలాగే ఆత్యంతిక ప్రళయము అని ఒక ప్రళయం చేస్తాడు, అందులో ఈ నామరూపముల మీద వ్యామోహం పోయి అధిష్టానమైన వస్తువు తెలుస్తుంది. బంగారం గాజులు, బంగారం ఉంగరాలు, కేయూరాలు, కంకణాలు, బాహుబలులు, తాటంకాలు ఇవి కాదు, లోపల ఉన్న బంగారం చూస్తాడు. అంతటా ఉన్న బ్రహ్మమును చూడగలిగిన శక్తి వస్తుంది. ఆ శక్తి వస్తే అద్వైతానుభూతి ఎందు రమించి ఇక పుట్టవలసిన అవసరం ఉండదు. అటువంటి జ్ఞానం ఇస్తాడు, మహాప్రళయం చేస్తాడు. మహాప్రళయం అంటే తనని సాధన చేసి పొందలేకపోయిన జీవుల్ని తానే పొందేస్తాడు. మైనం ముద్ద నల్లపూసల మధ్యలో పడిపోతే నల్లపూసలు దాన్ని అంటుకున్నట్టు అన్నిటినీ తనలోకి తీసేసుకుంటాడు. మూడు చేసినప్పుడు దయాళువై చేస్తాడు, అంతేకాని కనబడ్డ వాళ్ళందరినీ చంపేయడం అయిన లక్షణం కాదు. మహానుభావుడు, జ్ఞానప్రదాత, శంకరుడు అంటే ఐశ్వర్యప్రదాత. కాబట్టి శంకర ఏకస్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీ భ్రామరీ ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీశైలశేఖర విభో తవ సుప్రభాతం అంటారు. కాబట్టి మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. ఓ శంకర, మీ గురించి మేము ఏమని స్తోత్రం చెయ్యం? మిమ్మల్ని స్తోత్రం చేయడానికి నేను కాదు, జలజభవాదుల్ పెదవులు కదలపవెరతురు వదలక నిన్ను పొగడనెంత వారము దేవా. బ్రహ్మాదులు నిన్ను స్తోత్రం చెయ్యాలంటే శక్తి చాలదు అని స్తోత్రం చెయ్యలేక భయపడి ఊరుకుంటారు. మేమెంత వాళ్ళని నిన్ను స్తోత్రం చేయడానికి, పైగా ఆర్తితో ఉన్నాం, తడబడుతోంది నోరు, భయం వేస్తోంది హలాహలాన్ని తలుచుకుని, ఏమని స్తోత్రం చెయ్యం? లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ చంపెడి వారివధింపను సొంపారగనీకె చల్లు సోమార్థధరా. వాహ్, ఏమి పద్యప్రయోగం చేసేశారో పోతన గారు. లంపటము నివారింపను, ఈ లంపటం తగులుకుందండి నాకు అంటాడు. సంసారం, సంసారం బయట ఉండదు, లోపల ఉంటుంది. లోపల ఉన్న సంసారం లోపలే ఉండగా మోకాలి లోతు వచ్చేటట్టుగా జ్ఞానమునందు నిలబట్టగలిగినటువంటి వాడు శివుడు ఒక్కడే. కాబట్టి లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్. సంపద కావాలన్నా ఆయన అనుగ్రహమే, ఎక్కడైనా జయం సిద్ధించాలన్నా ఆయన అనుగ్రహమే. జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను, లోకాన్నంతటినీ చంపేవాడిని చంపాలన్నా ఆయనే. చంపెడి వారి వధింపను సొంపారగనీక చెల్లు సోమార్థధర. కాదు కాదు, శత్రువుల్ని కూడా నిశ్శేషంగా హతం చేసి కాపాడతాడు, అంతఃశత్రువుల్ని బహిశత్రువుల్ని కూడా. అందుకే అష్టమానువాకం నమ సోమాయి చ రుద్రాయి చ నమ స్థామ్రాయ చ అరుణాయి చ నమ శంగాయ చ పశుపత ఏ చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంది. అగ్రే వధాయ చ దూరే వధాయ చ, శత్రువుల్ని సంహారం చేస్తాడు. కాబట్టి లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగనీకె చెల్లు సోమార్థధరా. ఓ చంద్రరేఖని ధరించిన వాడా, నీకే చెల్లిందయా అన్నారు. అని ఏమిరా ఇంతకీ ఎందుకు వచ్చారు అంటే, బాహుశక్తిన్ సురాసురుల్జని అప్పాలవెల్లి మధింప ఏరి కలంఘ్యమై భువనంబు కోలాహలంబు చేసి చిచ్చులాగమొంగుని ప్రాణిసందోహమున్ బ్రతికింపవే దొంగిలింపగనీశ్వరా